హలో హాయ్, ఏంటి టైంలో ఫోన్ చేసా? గుర్తొచ్చానా? అబ్బా నిజంగా, ఎవరిని చిన్నపిల్లలు చెప్పు, 10 డేస్ నుంచి ఒక్క ఫోన్ కూడా లేదు కానీ గుర్తొచ్చానంట. లవర్ అనుకుంటా ఇంత ప్రేమగా మాడుతున్నాడు. నీ గర్ల్ ఫ్రెండ్ రా. ఇలాగే ఫోన్. హలో, నీకు ఎన్నిసార్లు చెప్పారే ఈ టైంలో ఫోన్ చేయదని? పెట్టావు ఫోన్ ఇచ్చిండు మామూలు కాదు, ఐటమ్ రాజాడు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. సంజు. ఏంటి? నా కార్ రిపేర్లో ఉంది. ఉంది కాదు, నా ఫ్రెండ్ రిసెప్షన్ ఉంది. అది ఉంది. పార్లర్కి వెళ్ళాలి. వెళ్ళు. వస్తారేమో అని. వీడు వస్తాడు. ఏ నాన్న, అవి పాపను వీడియో పార్లర్ తీసుకెళ్ళి అయ్యా బాగా డైరెక్ట్ చేయించి అయ్యా రిసెప్షన్ తీసుకెళ్ళి బాగా భోజనం పెట్టి ఇంటికి తీసుకొచ్చి. ఇలాంటి కూలి పని చేయడానికి మాకు ఖాళీ లేదు, వేరే ఎవరిని చూసుకో. కూలి పనికి వెళ్ళిపోయింది, వెళ్ళకపోతే ఏం జరుగుతుందో తెలుసా నీకు? ఏం జరుగుతుంది? కంగ్రాట్స్ బాగి, కుర్రోని బాగా కంట్రోల్లో పెట్టావు. హాయ్. ఇదే టైము కరెక్ట్ టచ్లో రెండిచ్చావనుకో, ఒక్క పిల్లని కొంగు పట్టుకుని తిరిగేస్తుంటాడు అంతే. సిస్టర్ ఎంతకంటే ఎక్కువ చెప్పకూడదా? హలో సార్. నువ్వా? అవును సార్. ఎలా ఉంది ఆరోగ్యం? బాగుంది సార్. ఎవరు? నేను మీ ఫోన్లో చెప్పానే అమ్మాయ. ఓహో, కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. లైట్లు ప్లేట్లు బాగానే ఉన్నాయి, ఫుడ్ చండాలను. హే జో. జో, హాయ్. వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? హాయ్. మీరు? తన కారు పేరు అంటే నేనే తీసుకొచ్చా. ఆ కారేనా? అదే సంజు. నో, కారు బాగానే ఉంది. జో లిసన్, ఇట్స్ యాక్చువల్లీ నో మగి. సంజు, నీకు రిపేర్ అని చెప్పి పార్లర్కి వెళ్ళి బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిందా? నేను సాగర్కి వెళ్తాను అనగానే అడగకుండానే తన కారు ఇచ్చింది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అందుకే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని మరీ వచ్చాను. చూ, వై యు డూయింగ్? హే అనార, ఐ టోల్డ్ యూ దట్ హీస్ మై. బట్ నువ్వు ప్రపోజ్ చేస్తే వద్దన్నాడు కదా. వాడు వద్దనుకున్నాడు కానీ నేను అనుకోలేదు కదా. నేనే అనుకుంటున్నాను, ఇక్కడ ఎవరికి అవసరం లేదా? ఏమనుకుంటున్నావు? ఇది పెద్ద బ్యూటీ అనుకుంటున్నావా? చూడు, మేకప్ లేకపోతే దీన్ని మనం చూడలేము, కళ్ళజోడు లేకపోతే ఇది మనం చూడలేదు. షేమ్ ఆన్ యూ. And I pity you. Kallajoda? Sir, please. నీ ముఖాన్ని కళ్ళజోడు కూడా ఒకటి చెప్పి చావచ్చుగా, కళ్ళజోడు ఉందని నోరు తెలిస్తే అబద్ధాలు. సంజు, సంజు చేసిన నేను చేసి అదే పెద్ద పోలీసు లాగా, నేను దొంగలాగా. నేను చెప్పేద్దానే. I'm sorry. ఇంకా ఆపే. సారీ వద్దు, చాలు వద్దు, చేసిన చాలు, ఆపే. పాపం ఏడుస్తాను సార్. అదే నాకు అర్థం కావట్లేదు, వాడిని గుట్టు అదే ఏడుస్తుంది ఏంటి సార్? ఏదైనా ఐడియా చెప్పండి సార్, లేకపోతే అది కార్లో నాడు బైక్ మీద వెళ్ళిపోతారు. ప్లీజ్ ఏదో చెప్పండి సార్. ముందు కలిసి తీసి. ఆహా, వాట్ అన్ ఐడియా సార్. ఓ జీవితాన్ని నిలబెట్టారు సార్. అరే వీడు బాగుపడ్డ. కనిపించట్లేదు, వర్షం పడుతుంది, నాకు ఇక్కడ ఎవరు తెలీదు, చలేస్తుంది. ఏడ్చోట గొంతులో పడుతుంది. అబ్బా చేయాల్సిన వచ్చేసి ఏడుపు ఒకటి, ఏడుపు మళ్ళీ గొంతులో వస్తుంది. థ్యాంక్ యూ. ఇది తక్కువలు. థ్యాంక్ యూలు. ఏయ్ ఎట్రా,
దగ్గర్రా తినలేరా. చూడు బాగి, అందంగా ఉండడం అంటే మనకు నచ్చేలా ఉండడం, ఎదుటోళ్ళకి నచ్చేలా ఉండడం కాదు. అర్థమైందా? డాక్టర్ అసలే నిన్ను మంది అవద్దు అన్నాడు, నువ్వు తాగిపోయా పోతుంది. నేను ఎప్పుడే పోండ్రా, నేను పోయేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను కదా. ఎక్కడికి? పైకి. ఎందుకు? ఐజ్ అయిపోయింది, తెచ్చుకోవాలి. డిస్టర్బ్ చేసానా? మళ్ళీ సరా, ఎడు బాగిందా? అయిసిందా? కూర్చోండి. ఏంటి ఎవరిలో వచ్చేసా మళ్ళీ? కూర్చో. నాకు ఇష్టమైన పాట తెలుసేది? తెలుసు. మంచి ఎక్స్ప్రెషన్ కదా, బాగున్నా దక్కేది. ఇది ముందు కళ్ళ చోటు పెట్టుకో. కళ్ళ చోటు తీయమని ఎవరు చెప్పాడు నీకు? అది ఉన్నలాగా పెద్ద గొప్పగా ఉండవు. పంపకి గొప్పకి నువ్వు అనేసిన సారీ. ఇంకా కావాలా? ఉందా? వన్ మూమెంట్ బాగి, నువ్వు ఇంట్లో స్టాక్ పెట్టుకుంటావా? నువ్వు కూడా ఇబ్బంది అనేది అవుతావా? నేను తాగను. మరి నువ్వు వస్తావని ముందు ప్లాన్ చేసుకున్నావా కావాలని? ఒకటి చెప్పు, ఇంట్లో కూడా నువ్వు కావాలని వచ్చావు కదా. పాత టెనెంట్స్కి 25,000 లంచం ఇచ్చి ఖాళీ చేయించాను. అమ్మ దుర్మార్గురాలా, లంచమా? ఆ రోజు నువ్వు షాపింగ్కి వెళ్తున్నావు అనేది కూడా ఓ ఫుల్ బాటిల్ అబ్బీకి ఇస్తే చెప్పాడు. అబ్బీ? అబ్బీ గారికి ఫుల్ బాటిల్ ఇచ్చావా? నా రాజ్యంలో ఎన్ని కుట్రలా? అబ్బీ ఆ కుత్తి గారు లంచ్ తీసుకున్నాను నీ దగ్గర. అసలే నాకు అర్థం కావట్లేదు, ఏం తక్కువ మన ఇద్దరికి? బాగానే ఉన్నాగా ఫ్రెండ్స్ లాగా, అప్పుడప్పుడు యూనివర్సిటీలో కలుసుకొని నేను కింద నువ్వు పైన, ఏం కావాలి ఇంతకు మించి? ఐ వాంట్ మోర్ ఫ్రమ్ యూ. ఇదేనా కోలాయాడు అనుకున్నావా? మోర్ అంట మోర్, మొత్తం నువ్వు మొత్తం నాకే కావాలి. మొత్తమా? నేనే వస్తున్నాంటే నేను. అసలు ఆడపిల్ల అంటే నువ్వు? ఆడపిల్ల. ఏయ్ ఒకసారి నన్ను చూడవే, తలెత్తి చూడవే. నేను కొత్త సిగ్గుపడ్డంగా నేర్చుకున్నా, నేనేం బాగుంటానే? నీ చెప్తున్నా నా మాటను, నీకు బలమైన బ్రాందీ బాట దిట్టమైన మొగడు వస్తాడు వాడు తెలు. అయ్ బాగి, బాగి నా మాట విను బాగి, ఒకసారి ఆగు బాగి, చెప్తే వినిపించుకోవండి. నేను నీకు కరెక్ట్ కాదు బాగి, నువ్వు నన్ను భరించలేవు. నేను భరించగలను. ఏం భరించగలవు? భరిస్తాను, భరిస్తా. చూసావు అరగంట సేపు నీ రూమ్లో ఉంటే ఏమేం చేశాను? నానా చెత్త చేశాను నీ రూమ్. పర్లేదు, నేను సర్దుకుంటాను. నేను తాగితే తిడతాను. నేను పడతాను. నేను కొడతాను కూడా. నేను తట్టుకుంటాను. దేవుడే, ఈ అమ్మాయికి ఏం చెప్తే అర్థం అవుద్ది. ఐ లవ్ యూ. ఏంటన్నావి? ఐ సెడ్ ఐ లవ్ యూ. ఓకే, ఐ లవ్ యూ.
ఊపు రానట్లేదు. భరిస్తానన్నా భరించు. సంజు సంజు ఏ సంజు పడుకున్నావా? లేదా రా కమాన్ కమాన్. ఏమైంది? నువ్వు బయట ఉంది. రావట్లేదు. రావట్లేదు. తన్ని పర్లేదు. తన్ని మన తన్ని షూర్ సంజు తొందరపడు. తన్నే ఇక నాన్న ఎక్కడ వచ్చిన తేడాగా ఉందా? ఏంటి ఏదో రీప్లై చూస్తున్నట్టుగా ఉంది. సంజు ఆల్ ది బెస్ట్. హే సెక్యూరిటీ. బాబు నాకు కూడా కాఫీ తీసుకురామ్మా. ఏం సార్ సంగతులు? చదవలేదు చూసి. విషయం చెప్పరా? ఏం లేదు సార్, లాస్ట్ టైం మీరు అనుకున్నట్టుగా చేశారు. నేను ఒక్క మాట అనలేదు. ఈసారి మాత్రం నా మాట నగ్గాల్సిందే, బాగి నాకు చేసేయాల్సిందే. నీ గర్ల్ ఫ్రెండ్ని సప్లై చేయడానికి కూతుర్ని కన్నట్టుంది నా పరిస్థితి. అవును తెలియక అడుగుతున్నాను, పెద్దమ్మాయిని ప్రేమించి రెండో దాంతో పెళ్లి చేయమని అడగడానికి సిగ్గులేదు నీకు? సిగ్గుగా సార్, ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ లేకే కదా పెద్దమ్మాయి పెళ్లికి చిన్నమ్మాయి వచ్చిన గొడవ జరిగిండేది కాదుగా. అప్పుడు అది అమెరికా వెళ్ళిందిరా. అది అది రాను పోను ఖర్చు లక్ష రూపాయలు అవుతుందని లోపించారు. ఇప్పుడు చూడండి సార్, నా మాటని బాగి నాకు ఇచ్చి పెళ్లి చేశాను సార్. మీ ఇంట్లోనే మీ కళ్ళ ముందు చిలకా గోరింకలా. నువ్వు గోరింకుడు కాదురా, గద్దా రాబందు ఆ జాతి పక్షివి. భగవంతుడా వీడిని చంపకుండా ఉండేలా సహనం ప్రసాదించు తండ్రి. మీకు బీపీ తగ్గడానికి భగవంతుడు ఏం చేశారు సార్? మంచి డాక్టర్ చూపించుకోండి సార్. ఒరే నీ కాళ్ళు పట్టుకుంటా సార్. సార్ పెద్దవారు కాళ్ళు గిలో సార్, కావాలంటే చేతులు దండం పెట్టండి సార్. సార్ సార్ పెళ్లి విషయం ఏం చేద్దాం ఉంటారు చూడండి సార్. మీ పెద్దల్లో నా 1 కోటి రూపాయలు అవసరం లేదు. ఏదో 60-70 లక్షలు సర్దం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. 6 నిమిషంలో నువ్వు ఈ క్లబ్లో కానీ నా కూతురు జీవితంలో కానీ ఉంటే 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 పంచభూతాల సాక్షిగా నేను చెప్తున్నాను. ఏంటా పంచభూతాలు? అదే ఏదో చెప్దాం అనిపించింది. పంచభూతాలు చిన్న ఛాలెంజ్ చేద్దాం అనిపించింది. మరి రొటీన్గా ఉంటుందని చెప్పి వస్తానంకు వస్తానంకు. డాడీ ఏమన్నారు? నమస్తే. ఈరోజు బాగి తండ్రి గారిని కలవడం జరిగింది. వారికి ఎంతో ఓపికగా మా ప్రేమేశం చెప్పడం కూడా జరిగింది. అలాగే మరి వారు కూడా ఎంతో ఓపికగా సహనంతో మా ప్రేమేశం అంతా విన్నారు. మరి విని దీనిపైన వారు తగిన నిర్ణయం తీసుకుంటారు. వారి స్పందన కోసం మేమందరం ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ జై హింద్. ఇంతకీ నువ్వు చెప్పింది ఎస్సనా నోనా? ఇలాంటి పెద్ద ప్రశ్నలన్నీ నాలాంటి పసిపడిని చెప్పగలరు? లోపల అడిగి తెలుసుకోండి. ఉంటాను. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.